మెగాస్టార్ చిరంజీవి పైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నటులు మన్సూర్ అలీ ఖాన్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సీట్లు అమ్మి కొన్ని కోట్ల రూపాయలు వెనకేశారంటూ అలాగే ఎయిటీస్తో ఆయనతో నటించినటువంటి హీరోయిన్లతో గెట్ టుగెదర్ పేరుతో ఈయన పార్టీలు చేసుకుంటారని అలాగే నాకు త్రిషకు మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదంలో ఆ అంశానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయాలి కానీ లేకపోతే నన్ను సంప్రదించాలి కానీ నాది వక్రబుద్ధి అంటూ ఆయన ట్వీట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఇది తప్పు అని ఖండిస్తూనే మెగాస్టార్ చిరంజీవి మీద పరువు నష్టం ధావా వేస్తాను అంటూ మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విఘ్నన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే అండి విజ్ఞాన్ గారు మన్సూర్ అలీ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సీట్లు అమ్మి కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు ఆ డబ్బు ఆయన సొంతానికి వాడుకున్నారు అని అలాగే ఎయిటీస్లో తనతో పాటు నటించినటువంటి హీరోయిన్స్కి గెట్ టుగెదర్ పేరుతో పార్టీలు ఇప్పిస్తారని ఇలా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాకు త్రిషాకి మధ్య ఒక వివాదం ఉంది ఆ అంశానికి సంబంధించి ఏదైనా అనుమానాలు కానీ ఏదైనా డౌట్ ఉంటే నన్ను సంప్రదించాలి తప్ప చిరంజీవి గారు ఇలా ట్వీట్ చేయడం నాది వక్రబుద్ధి అనడం ఎంతవరకు సమంజసం ఆయన మీద నేను పరువు దాబా వేస్తాను అంటూ కూడా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలని ఎలా చూడొచ్చు మనం అంటే ఏం చెప్తారు ఎలా చూడాలి అనుకుంటే యాక్చువల్లీ ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం ఫస్ట్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పి ఇక్కడ ఎవరు కూడా ఓ ఇది లేరు అందరూ అంతకు అంతే స్టార్టింగ్ ఏమైంది మన్సూర్ అలీ ఖాన్ సాధారణంగా అల్ సినిమా తర్వాత ఆనందంగా గ్రీన్ మ్యాట్ స్టూడియోలో కూర్చుంటే ఒక పది మైకులు వెళ్ళి వెళ్ళిన తర్వాత సార్ అది చెప్పండి ఇది చెప్పండి అంటే నేను చాలా చాలా సరదాగా మాట్లాడాడు నేను చాలా సినిమాల్లో రేప్ సీన్లు చేశాను విలన్ గా నేను చాలా ఇది చాలా అది కాబట్టి ఇందులో కూడా త్రిషూతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను అయ్యా కానీ అదేంటో ఆ డైరెక్టర్ ఆమెను అక్కడ పెట్టాడు నన్ను ఇక్కడ పెట్టాడు అసలు మా కాంబినేషన్ లేదు నేను అనుకున్నాను త్రిషూ ఇట్లా ఎత్తుకెళ్లి బెడ్రూమ్ లో తీసుకెళ్తానేమో అనుకున్నాను నవ్వాడు ఇది జరిగింది యాక్చువల్గా సో రేప్ సీన్ అనేది ఒక సన్నివేశం సినిమాలో ఒక ఆర్టిస్ట్ సన్నివేశం గురించి మాట్లాడాడు దాన్ని వీళ్ళు ఇంకోలాగా ఆలోచించారు ఆ తర్వాత సంగతి బట్ ఈయన మాత్రం నిజంగా త్రిషని నేను రేప్ చేయాలనుకుంటున్నాను అనే ఉద్దేశంతో అనలా చాలా సరదాగా చాలా సింపుల్గా ఏదో ఆయనకు అనిపించింది అన్నారు ఈ మధ్యకాలంలో చిలపై బాబాయ్ కూడా ఒక మాట అంటే చాలా వైరల్ అయింది ఒకటి సార్లు కోట శ్రీనివాసరావు మాటలు కూడా అంతెందుకు అప్పుడెప్పుడో అక్కినేని గారు స్టేజ్ మీద మాట్లాడినా కొన్ని ద్వంద్వద్వారు తీశారు చాలా మంది అంటే సి మనం అంటే అతను ఏంటంటే అసలు ముందు ఈ అంశం మీద ఏదన్నా నా మీద వచ్చిన ఆరోపణల మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు లేదు నన్ను అడగచ్చు నన్ను సంప్రదించవచ్చు కానీ అసలు నన్ను ఏది చేయకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నాది ద్వంద్వ వైఖరి అంటూ ద్వంద్వ బుద్ధి వక్రబుద్ధి ఈ అర్థాలు వచ్చేటట్టు ఆయన ట్వీట్ చేయడం అనేది బాధాకరం నాకు నేను ఆయన మీద పరువు నష్టం దావా వేస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఏంటి నిజంగానే వాళ్ళిద్దరికీ అంత సంబంధాలు ఉన్నాయా చిరంజీవి గారు నిజంగా కాల్ చేసి అడిగితే ఈయన అదే అప్పటి నుంచి ఆయనకి ఇది ఇది అయిన తర్వాత సరదాగా అన్నాడే తప్పితే ఇంకోలాగా అనలేదనేది ఆయన వాదన బేసిక్లీ సో ఇట్లా నేను అన్న తర్వాత ఆయన వీడియో ఎప్పుడైతే బయటికి వైరల్ అయిందో త్రిష స్పందించింది ఇట్లాంటి వాడుతో మనం ఇంకోసారి నటించొద్దు ఇంత నీచంగా మాట్లాడతాడు నా గురించి అసలు ఏమనుకుంటున్నాడు ఆయన అన్నది కూడా నేను ఖుష్బుని రేప్ చేశాను రోజాని రేప్ చేశాను త్రిషని కూడా రేప్ చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయానని ఒక మాట వదిలాడు అంటే ఖుష్బుతో రేప్ సీన్లో నటించాను రోజాతో రేప్ సీన్లో నటించాను త్రిషతో కూడా రేప్ సీన్లో నటిస్తానేమో అనుకున్నాను అంటే తన్న ఏమనుకున్నాడు అంటే నాకు ఇంకా వయసు అయిపోలేం స్టిల్ యంగ్ నేను ఎంత విలని అన్నట్టు ఏదో చెప్పుకోవాలనుకున్నాడు అనుకున్నాడు కొన్ని కొన్నిసార్లు కొంతమంది మాటలు వాళ్ళకి మాత్రమే అర్థమయ్యి మంచిగా చెప్తున్నాను అనుకుంటారు కానీ బయటకు వచ్చేసరికి తేడా కొడతాయి ఈవెన్ రామ్ దేవ్ బాబా కూడా ఒకనొక సందర్భంలో ఆడవాళ్ళు బట్టలు లేకుండా కూడా బాగుంటారు అని వదిలేశాడు మాట సో ఇట్లా అనిపించినప్పుడు నెక్స్ట్ ఖుష్బు ఖండించింది రోజా ఖండించింది మేము అందరికి మద్దతు అని అన్నారు చిరంజీవి కూడా వెంటనే వచ్చి నేను త్రిషకు మద్దతు ఆయన ఏదో ఇంత ట్వీట్ పెట్టాడు ఇక మన్సూర్ అలీ విషయానికి వెళ్తే అందరూ చీతూ చీతు చీతు అంటూ ఆయనకి ట్వీట్లు అనమాట సో మన్సూర్ అలీ దృష్టికి వెళ్ళిన తర్వాత మరి అంత కానున్న అయిపోయినా నేను నేను లోకువా అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి నుంచి నన్ను ఇండస్ట్రీలో మీతో పాటు ఎప్పటినుంచో ఉన్నా నేను మీరు ఎయిటీస్లో పా ఉన్న నటులందరితో పార్టీ చేసుకుంటాడు చిరంజీవి కానీ నన్ను ఎప్పుడన్నా పిలిచాడా నన్ను పిలవలా అండ్ తర్వాత ఇంకా ఆయన గురించి ఆయన మాట్లాడేది అదేదో పార్టీ పెట్టాడు వేల కోట్లు దండుకొని మొత్తం దాన్ని ఎవరికో అమ్మేసుకున్నాడు అట్లాంటి వాడు నా గురించి మాట్లాడేది అంటే ఇక ఆయన మీద కోపం ఈ విధంగా మాట్లా వెళ్ళగక్కాడు నెక్స్ట్ ఉండు ఆ త్రిష సంగతి చెప్తా ఖుష్బు సంగతి చెప్తా చిరంజీవి సంగతి చెప్తా నేను త్రిష మీద పది కోట్లు ఖుష్బు మీద పది కోట్లు చిరంజీవి మీద ఇరవై కోట్లు పరువు నష్టం దావా వేసి ఆ వచ్చే డబ్బుల్ని కూడా కల్తీ మధ్యం దాగి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా తమిళనాడులో వాళ్ళకి అందజేస్తే నాకు ఒక రూపాయి కూడా వద్దు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతా మరి ఇట్లా మాట్లాడుతున్నారేంటి నా గురించి నేను ఏమంతా ఇది చేశానని చెప్పేసి నేను అన్నాడు సరే ఇప్పుడు త్రిష గురించి మద్దతు పలికిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మొన్న రోజా కూడా ఇలాగే వాడేవాడో మంత్రి పిచ్చి పిచ్చిగా వాగితే ఏమన్నారు అందరు కలిసి నేను ఐ స్టాండ్ బై రోజా ఐ స్టాండ్ బై రోజా అని అందరూ వచ్చేసారు రమ్యకృష్ణ అందరూ ఏ టు జెడ్ అక్కడ నుంచి నవనీత్ గౌరు కూడా దిగి వచ్చేసింది రైట్ బాగానే ఉంది ఒక మాట అన్నందుకు ఇప్పుడు కూడా త్రిషన్ మీద ఒకడేదో మాట అన్నందుకు ఇంతమంది నేను మద్దతు 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 అని వచ్చారు ఇదే చిరంజీవి ఇదే రోజా వీళ్ళంతా కూడా మొన్న రష్మిక డీప్ ఫేక్ వీడియో వచ్చినప్పుడు ఏమయ్యారు మరి వీళ్ళు ఎందుకు స్పందించలే చిరంజీవి ఎందుకు స్పందించలా రష్మిక మాటన్నా చాలా మంచి స్టార్ అవుతుంది పెద్ద అవుతుంది అని చెప్పి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి మరీ మాట్లాడాడు రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళి మాట్లాడాడు చాలా సినిమాల్లో మరి ఇప్పుడు ఏమైంది రష్మిక మడన్న గురికి ఆ డీప్ ఫేక్ వీడియో వస్తే ఎవరెవరో ఎక్కడో అమితాబ్ బచ్చన్ స్పందించాడు జర్నలిస్ స్పందించాడు పక్కనున్న నాగచైతన్య స్పందించాడు టీవీ సీరియల్ నటులు స్పందించారు మరి చిరంజీవి స్పందించాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేను అంటే ఆయన ఎందుకు స్పందించలేదని కాదు ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద రికం నెత్తి నేసుకున్నట్టు నేను పెద్ద మనిషిని అన్నట్టు స్పందించాడు మరి ఇదే పెద్ద రికం ఇదే పెద్ద మనిషి ఇది రోజనే ఒక మంత్రి మాట అన్నప్పుడు ఏమైంది రష్మిక మడన్న డీప్ ఫేక్ వీడియో వచ్చినప్పుడు ఏమైంది ఏ త్రిషకోన్యాయము రోజాకోన్యాయము రష్మిక ఈయన ఎందుకు అప్పుడు స్పందించాల ఇప్పుడు మనుషులు అన్న దాంట్లో తప్పే ఉంది అంతే కదా ఇప్పుడు ఈయన ఆయన చేసింది ఎంత తప్పు ఉందో వీళ్ళు చేసేది కూడా అంతే ఉంటుంది ఎప్పుడైనా సరే వీళ్ళు ఒకసారి పెద్దరికంతో నేను స్పందిస్తున్నా పలా నోడిని టార్గెట్ చేసి ఒక మాట అంటున్నా అన్నప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఆయన ఏమన్నాడంటే నాకు అదేదో ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఏమయ్యా ఇట్లా అన్నావంట అసలు ఏంటి నీ కథ అని అడిగితే అట్లా కాదు బాబు గారు ఇది జరిగింది ఇది జరిగింది అనుకోకుండా టంగ్ ఇంకో స్లిప్ అయితే వాళ్ళు ఇంకేదో అనుకున్నారు ఓ రెండు పెగ్గులు వేసి కూర్చున్నాను నాకు అర్థం కాల ఏం మాట్లాడానో అప్పటికీ క్షమించమని ఏదో చెప్పాలని నేను అనుకున్నాను బట్ ఈ లోపే తీవ్రత చాలా ఎక్కువైపోయి ఇట్లా అన్నారు మీరు కూడా ఏదో అన్నారు నేను ఫీల్ అయ్యాను ఇట్లా ఏదో మాట్లాడుకుంటారు అంతే తప్ప ట్వీట్ పెట్టి గాలికొదిలేస్తే జనాలందరూ నా మీద వేదవా ఎవరై అది ఇది అని నేను ఏమనుకుంటున్నాను నా గురించి అసలు నేను వెల్ సెటిల్డ్ ఎప్పటి నుంచో ఆర్టిస్ట్గా ఉన్నా నువ్వెంత నటుడువా నేనంత నటునే ఏ నువ్వేమైనా పెద్ద ఇదివా లేకపోతే ఇంకే నాకన్నా నువ్వేమో గొప్పోడివా నీకు అర్థమైందా నీ ఎన్ని తెలియదు నీ భాగవతాలు నాకెన్ని తెలియదు ఒక మాట అన్నందుకు నువ్వేవాడి మీద విరుచుకుపడ్డానికి అన్నట్లుగా ఈయన స్పందించాడు జరిగింది అది యాక్చువల్లీ ఓకే ఏంటి నిజంగానే పరువు నష్టం దావా వేసే అవకాశం వేస్తాడు ఈయన కొంచెం ఆవేశంగానే ఉన్నాడు ఎందుకంటే ఈయనకి ఇప్పుడు ఆయన పరువు నష్టం దావా వేస్తే ఆ కేసు మన్సూర్ అలీ త్రిషనేదో అన్నాడు ఏదో అన్నాడు అని మొన్న వైరల్ అయింది అది కాస్త అయ్యి ఉల్టా యూటర్న్ తీసుకొని మన్సూర్ అలీ వీళ్ళ మీద ఏదో వేశాడు అంటే వీళ్ళే ఆయన ఏదో చేశారు అన్నట్లుగా ప్రొజెక్ట్ అవుతుంది కదా సో ఆ రకంగా పోర్ట్రేట్ చేసే అవకాశం కూడా త్రిషకు సంబంధించినటువంటి త్రిష గారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఈయన నేను అసలు క్షమాపణ చెప్పనని ఫస్ట్ అన్నారు మన్సూర్ అలీఖాన్ గారు తర్వాత ఆయనే క్షమాపణ చెప్పారు ఏంటి అంటే నిజంగానే తప్పు తప్పుగా మాట్లాడేది భావించాను ఆయన అరే ఇదేంటి ఇట్లా స్లిప్ అయింది అని అనుకున్నాడు అనుకున్నారే పాప మా పిల్లల గురించి అనవసరంగా నేను ఏదో చెప్పబోతారు ఇంకేదో అయ్యిందే అని అనుకున్నాడు ఎప్పుడైతే ఆ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా స్పందించాడు వివాదం పైన అరే అవును కదా నేను అనుకుంది వేరేది ఇక్కడ ఇంకోలా పోట్ర అయింది పోనీ వీళ్ళు ఏమైనా అనుకున్నారేమో క్షే అని చెప్పే లోపే వీళ్ళందరూ దాడి చేసేసారు అనమాట మరి ఎందుకు చిరంజీవి గారి మీద ఆయన పార్టీ పెట్టిన దాని మీద ఆయన పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు ఏమైనా వేసుకున్నారు అంటూ అలాగే ఆయన హీరోయిన్స్తో పార్టీలు చేసుకుంటారను అంటూ ఇలా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు నువ్వు నన్ను ఒక మాట అన్నావు అనుకో ఏంటి నా గురించి వాడు అంత మాట అన్నాడా ఆడపతికి ఎవడు తెలియదు వాడు ఏం చేశాడో తెలుసా అని అంటారు కదా క్యాజువల్గా ఆ యాంగిల్లో అన్నాడు అనమాట అంతే ఏంటి చిరంజీవ నన్న అంత మాట అన్నాడా నాకు ఆయన ఎయిటీస్ నుంచి తెలుసు ఆయన ఏమేం చేశాడో మీకు తెలుసా ఆయన గురించి ఎన్ని ఎన్ని కథలు ఉన్నాయో మీకు తెలుసా నాకు ఎన్ని తెలుసు అనుకుంటున్నావు అన్నట్లుగా ఓ రెండేదో వదిలేడు అంతే అంత మించే ఆ యాంగిల్లో అన్నాడే తప్పితే చిరంజీవిని ఏదో నిందించాలన్నా ఇంకేదో కాదు నువ్వెవరా నన్నడానికి నువ్వేమన్నా పెద్ద ఉద్దండుడివా అన్నట్టుగా Okay Ad Adla.